హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్ గిరి యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ యొక్క డైలీ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్పై క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేక్గిరి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా కష్టపడి నేననేది మీ ముందుకు సరికొత్త వాట్సాప్ స్టేటస్ లిరికల్ అయితే తీసుకొస్తున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు స్టార్ట్ చేసే ముందు లైక్ చేయకపోతే కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ప్రతి లైక్ నాకు అనేది ముందు చేసే వీడియోలకు మోటివేషన్ అనేది ఇస్తుంది అలాగే ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బెల్లైకాన్ని మీరు యాక్టివేట్ చేసి ఆల్పైన్ అయితే ట్యాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అందరికంటే ముందుగా మీడియో చూడగలుగుతారు సో అలాగే ఈ వీడియోకు సంబంధించిన ప్రతి ఒక్కటి మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అక్కడి నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో అలాగే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి స్కిప్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే కూడా మీకు అనేది ఏమే కానీ అర్థం కాదు సో అదే కాకుండా మనకనేది ఈ వీడియో క్రియేట్ చేసేటప్పుడు కొద్దిగా మనకు కన్ఫ్యూజ్ అనేది ఉంటుంది సో అటువంటి కన్ఫ్యూజన్స్ ఏమున్నా కానీ మీకు అనేది క్లియర్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ సో నేనైతే కూడా టూ వీడియోస్ అయితే చేశాను సో టూ వీడియోస్ మీకు అనేది డెమోలో మీకు చూపిస్తాను సో మీకు ఏది నచ్చితే మీరు అనేది ఆ విధంగా మీరు అనేది క్రియేట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ సో మీకు క్రియేట్ చేసి మీకు చూపించేటప్పుడు నేను ఒకటి మాత్రమే చూపిస్తాను సో మరొకటి మీరే క్రియేట్ చేసుకొని మీరే మీకు నచ్చినట్లు మీరు అనేది డిజైన్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఎప్పుడైతే కూడా మీరైతే కూడా డెమో అయితే చూసేయండి ఫ్రెండ్స్ మనం అనేది వెంటనే టాపిక్ లైకైతే ఎల్ఎస్ దాం ఫ్రెండ్స్ నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ప్లస్ పైన మీరు అయితే ట్యాప్ చేసేసి ఇక్కడ వన్ ఇస్టు వన్ రేషియోని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు మీడియాలోకి వెళ్ళేసేయండి మీడియాలోకి వెళ్ళేసిన తర్వాత మీకు కావాల్సిన ఇమేజెస్ అన్నీ మీరు అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మీరు ఏ ఇమేజ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఇమేజెస్ని మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఈ యొక్క ఇమేజ్ పైన మీరు ట్యాప్ చేసి కథర్ సింబల్ పక్కన మిడిల్ ఆప్షన్ని మీరు ట్యాప్ చేసి ఇక్కడ మీరు అనేది స్టార్టింగ్ పొజిషన్ ఎండింగ్ పొజిషన్ని మీరు అనేది సెట్ చేసుకొని ఇజికోల్డ్ పైన మీరు ట్యాప్ చేయండి సో మనకి ఏంటంటే కూడా మన యొక్క ఇమేజ్ అనేది స్టెబిలిటీగా ఉంటుంది అటు ఇటు మూ కాకోకుండా ఉంటుంది ఫ్రెండ్స్ సో అలాగే ప్రతి ఒక్క ఇమేజ్ కూడా మీరు అనేది ఈ విధంగానే మీరు సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు అనేది సో ఇలా మీరు సెట్ చేసుకున్న తర్వాత తర్వాత ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ మీరు అనేది సో ఇలా మీరు సెట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క మిడిల్ ఆప్షన్ పైన రెక్టాంగిల్ బాక్స్ ఉంది కదా దానిపైన మీరు ట్యాప్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ని మీరు అనేది యాడ్ చేసి ఇక్కడ మీకు కావాల్సిన టైమింగ్లో మీరు అనేది సెట్ చేసుకుని ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఇలా ప్రతి ఒక్క ఇమేజ్ ఇమేజ్ మిడిల్లో మనకు అనేది యొక్క రెక్టాంగిల్ షేప్ అనేది ఉంటుంది సో ఇందులో మీకు కావాల్సిన ఇందులో మీకు కావాల్సిన ఎఫెక్ట్స్ని మీరు అనేది ఈ విధంగా యాడ్ అనేది ఇచ్చేసేయండి సో సో ఇలా యాడ్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్ అనేది ఇచ్చేసి దీన్ని కొద్దిగా జూమ్ అనేది ఇచ్చేసేసి మీరు అనేది పైకి స్క్రోచ్ చేస్తే కూడా మనకు అనేది ఆల్పా ఒపాసిటీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే దీన్ని మీరు తగ్గిచ్చేసేసేయండి ఇక్కడ మీరు డిగ్రీ చేసేసేయండి సో మీకు అడ్జస్ట్మెంట్ అయ్యేలా మీరు అనేది ఇలా డిగ్రీస్ అనేది ఇచ్చేసేసి ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసి ఈ యొక్క ఇమేజ్ ఉంటుంది చూడండి దీన్ని కూడా మీరు ఎండు వరకు అయితే డ్రాగ్ చేయండి సో ఎండు వరకు అయితే డ్రాగ్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి యొక్క ఇమేజ్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ త్రీ సెకండ్స్ వరకు మీరు డ్రాగ్ చేసుకోండి సో ఇలా మనకు త్రీ సెకండ్స్ వరకు మీరు డ్రాక్ చేసుకున్నట్లయితే కూడా ఇమేజ్ అనేది చేంజ్ అయ్యేటప్పుడు మనకు చూడడానికి చాలా లుక్ అనేది వస్తుంది సో అందుకు నేను అనేది త్రీ సెకండ్స్ వరకు ఇలా డ్రాగ్ చేసుకోమని చెప్తున్నాను సో ఇలా మీరు డ్రాగ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లేయర్ లెక్కలేసి మీడియా లెక్కలేసేయండి కింద నేను ఒక ఎఫెక్ట్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను సో ఆ యొక్క డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఎఫెక్ట్ అనేది సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇలా మీరు రొటేట్ చేసేసి దీన్ని మీరు ఫుల్ స్క్రీన్ అనేది ఇచ్చేసేసి ఇక్కడ పైకి స్క్రో చేస్తూ కూడా మనకు బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది దాన్ని మీరు ట్యాప్ చేసి ఇక్కడ మీరు స్క్రీన్ పైన మీరు ట్యాప్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో ఇచ్చేస్తూ కూడా కంప్లీట్గా మనకు అనేది ఈ విధంగా ఇలాగ అనేది సెట్ అయిపోతుంది సో ఇలా సెట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్ లెక్కెళ్ళేసి మీడియాలో మీడియా మీడియాలో ఎక్కేసిన తర్వాత ఫ్రెండ్స్ నేననేది కింద ఈ యొక్క ఎఫెక్ట్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను సో అక్కడి నుంచి అయితే ఉన్న ఎఫెక్ట్ని మీరు డౌన్లోడ్ అయితే చేసేసుకొని ఈ యొక్క ఎఫెక్ట్ని మీరు యాడ్ చేయండి ఫ్రెండ్స్ మీరు అనేది సో ఇలా ఇలా ఈ ఎఫెక్ట్ని మీరు ఇలా డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మళ్ళీ బ్లెండింగ్ లేకెళ్ళేసి స్క్రీన్ పైన మీరు ట్యాప్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి దీన్ని మీరు ఇక్కడ మీరు అనేది సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా మీరు సెట్ చేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో ఇలా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ యొక్క ఎఫెక్ట్ పైన మీరు ట్యాప్ చేసి త్రీ డాట్స్ పైన మీరు ట్యాప్ చేసి సెండ్ టు బ్యాక్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో ఇచ్చేస్తున్నా మనకు కంప్లీట్గా ఇలాగనేది వస్తుంది బ్లాక్ అండ్ వైట్గా గా మనకనేది వస్తుంది ఫ్రెండ్స్ మనకనేది సో ఇలా మనకు ఇలా సెట్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క వీడియో పైన మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ స్పీకర్ ఐకాన్ కాని పైన మీరు ట్యాప్ చేసి మళ్ళీ స్పీకర్ ఐకాన్ కాని పైన మీరు ట్యాప్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో ఇచ్చినట్లయితే కూడా మనకనేది బ్యాక్గ్రౌండ్ మనకు ఎటువంటి సాంగ్ డిస్టర్బెన్స్ లేకోకుండా మనకనేది రిమూవ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ సో ఇలా రిమూవ్ అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే చూడండి లేయర్ లెక్కెళ్ళేసి మీడియాలో ఎక్కెళ్ళేసేయండి మీడియా లెక్కెళ్ళేసిన తర్వాత ఫ్రెండ్స్ నేననేది ఈ యొక్క ఎఫెక్ట్ అనేది మీకు కింద లిరికల్ ఎఫెక్ట్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను సో అక్కడ అక్కడి నుంచి అయితే మీరు అయితే కూడా డౌన్లోడ్ చేసుకొని దీన్ని మీరు జూమ్ అనేది ఇచ్చేసి ఇక్కడ మీరు పైకి స్క్రోల్ చేస్తే కూడా మనకు అనేది బ్లెండింగ్ లేకెళ్ళేసి ఇక్కడ మీరు స్క్రీన్ పైన మీరు ట్యాప్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో నేనైతే కూడా సౌండ్ తగ్గిస్తున్నాను ఎందుకంటే నాకు కాపీ రేట్ అనేది వస్తుంది కాబట్టి వాల్యూమ్ అనేది నేను అనేది తగ్గిస్తున్నాను సో ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను చూడండి మనకు అనేది ఎలా వస్తుందో మనకు అనేది లిరికల్ తగ్గినట్టు సాంగ్ అనేది మనకు ఈ విధంగా ఇలాగనేది సెట్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ సో ఇలా మీరు సెట్ చేసుకున్న తర్వాత మీరు అనేది ఏం చేస్తారంటే దీన్ని మీరు ఈ విధంగా కూడా మీరు అనేది సెట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఒకే ఫోటో ఉన్నట్లు ఉంటే మాకు చాలా బాగుంటుంది అన్నట్లయితే కూడా ఇక్కడ మీరు అనేది ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ లేకోకుండా మీరు అనేది ఒకటి మీకు ఇచ్చినట్లయితే కూడా ఇక్కడ మీరు డిలేట్ అనే ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసి ఇలా డిలేట్ చేసేసి దీన్ని యొక్క ఒక్క ఇమేజ్ని మాత్రమే మళ్ళీ మీరు అనేది మీకు కావాల్సిన టైమింగ్లో మీరు అనేది సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఈ విధంగా కూడా మీరు అనేది క్రియేట్ అనేది చేసేసుకోవచ్చు సో నేను మీకు ఫస్ట్లో మీకు చెప్పేటప్పుడు నేను ఏదైనా ఒకటి మాత్రమే చెప్తాను మరొకటి చెప్ప నేను ఆల్రెడీ అయితే చెప్పాను సో మళ్ళీ మీకు ఈ ఈ విధంగా కూడా నేను అనేది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నాను ఎందుకంటే మీకు క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ సో ఈ విధంగా కూడా మీరు అనేది రెండు విధాలుగా మీరు అనేది వాట్సాప్ స్టేటస్ లిరికల్ వీడియో అనేది ఈ విధంగా యానిమేషన్ ఎఫెక్ట్స్ మీరు అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో మీకు ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే కూడా దయచేసి లైక్ చేసి షేర్ చేసి ఇంకా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే కూడా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని మీరు యాక్టివేట్ చేసి ఆల్ అయితే ట్యాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఏ వీడియో నేను అప్డేట్ చేసిన వెంటనే అందరికంటే ముందుగా మీరే చూడగలుగుతారు ఫ్రెండ్స్ సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సేవ్ చేసుకోవాలి ఇక్కడ సేరీడ్ సింబల్ పైన మీరు ట్యాప్ చేసి మీకు కావాల్సిన మెగా మెగాపిక్సల్లో మీరు అనేది అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చేసేసి ఇక్కడ ఫ్రేమ్ రేట్ అనేది థర్టీని ఇచ్చేసి మీకు ఎంత ఎంబీ క్వాలిటీలో కావాలో అంత ఎంబీ క్వాలిటీలో ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసినట్లయితే ఈ యొక్క వీడియో అనేది మీ మొబైల్లో సేవ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్